ఉపాధామి పథకం 2022-23 ప్రణాళికను సిద్ధం చేయాలని ఎంపీడీఓ రామకృష్ణ కోరారు. తన కార్యాలయంలో మంగళవారం ఉపాధామి పథకం ప్రణాళికపై సంబంధిత శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల భూముల అభివృద్ది కోసం పండ్ల తోటల పంట నూర్పిడి కళ్ళాలు, ఇంకుడు గుంతలపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఉపాధి సిబ్బందిని ఆదేశించారు. ఉపాధి పనుల్లో అన్ని గ్రామాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలు, చెరువుగట్లపై కొబ్బరి మొక్కలు, పండ్ల మొక్కలు మొక్కలు నాటేలా చొరవ తీసుకోవాలని సూచించారు. సమావేశంలో ఉపాధి ఏపీఓ, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.